అమ్మా భోజనం తీసుకురమ్మంటారా? నాకేం వద్దు. భోంచేయపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష, నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ లోపల ఉన్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు. నమస్తే మారో గారు. మా అడవిల మర్యాదలు ఇలాగే ఉంటాయి, షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే రెండే దారులున్నాయి. ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయే న్యూస్ రావాలి. ఇదిగో రవి. లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్ప వాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా, ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని. Yes.
అరే అభి లేవరా, లే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రవి కంగ్రాచులేషన్. గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండ పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గర ఉందమ్మా. రవి, మీకు బుక్స్ అంటే ఇష్టమా? అవును. నీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదు అక్క. కాఫీ అస్సలు బాగాలేదు. 1 మినిట్. ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. 1 మినిట్ అండి. ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వావ్ సార్. ఇటు రా రవి. కంగ్రాచులేషన్స్ రవి. సార్, స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. థ్యాంక్ యూ సార్. క్యారియర్ క్యారియర్. నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడ్రా. అరే, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావరా. ఇప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి, ఆల్ ది బెస్ట్ రవి. నీకోసమే తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. సార్ రమ్మన్నారంట. ఎందుకలా చేసావు రవి నువ్వు? ఏవేం సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టెర్మ్ ఎగ్జామ్ పేపర్. నువ్వు లీక్ చేసిన పేపర్ సార్. అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు సార్. నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేదు సార్. నేను అంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా సార్? అది నాదే, కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. మల్లయ్య. సార్. నిన్న రాత్రి ఏం జరిగింది? అది సార్, అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకేం తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి. నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీవైపోయి ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. అంత పని చేయమాకండి సార్. నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరఫున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్. నన్ను నమ్మండి సార్. సార్, 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 నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్, నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్, నన్ను నమ్మండి సార్. సార్, నేనేం తప్పు చేయలేదు. కాలేజ్ తరఫున స్టేట్కి వెళ్ళాడదాం అనుకున్నాను నా కొడుకు. జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్ సార్? నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. సార్, ఇడే సార్, పేపర్ లీక్ చేసింది. నేను చేయలేదు సార్. నిజంగా నేను చేయలేదు సార్. సార్, నిజం సార్. సార్,
నీ తరపున ఎవరు లేరా, వచ్చి ఫోన్ చేసుకో. సార్ నేను రవీన్ సార్. రవి చెప్పు. సార్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్, మీరు నాన్న అర్జెంట్ గా రండి సార్, ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్? ఏమైంది రవి? ముందు మీరు రండి సార్ ప్లీజ్, నేను చెప్తాను సార్. సార్ సరే వస్తున్నా. ఎల్లి కూర్చో సార్. అయ్యా దండలయ్యా, రే రవి తెలియదు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు, ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి, వెళ్ళి తీసుకోనరా. అర్థమైందా? నా సంగతి నీకు తెలుసు కదా, లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్టరా. దండాలయ్యా ఇదిగోనయ్యా 2 లక్షలు. రేయ్ ఆయన పంపించండి రా. ఎలా ఎలా నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న. త్వరగా ఉండండి రావో, బంగారం లాంటి భూమిది. అరే ఏంకన్నా, పటేల్ మీ పొలం దున్నేస్తున్నాడు. పటేల్ మా పొలం దున్నేవి? తాకట్టు పెట్టా. ఏయ్ తాకట్టు కాదురా, నువ్వమ్మావు, నేను కొన్నాను. నేను అమ్మలేదయ్యా. వీడు నా దగ్గర 2 లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు. 2 లక్షలా? ఎందుకు? మీ వాడు చేసిన నిర్వాకం వల్ల చదువుకోరాని కాలేజీకి పంపితే పాడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడని తెలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు. ఏంటయ్యా ఇది? పోలీస్ కేసు అవుతుందని తెలిసి వీడు నా దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకుపోయి వాడిని బయటికి వినిపించండు. ఏం రా, అంతేనా కదా? నాన్న చనిపోయిన తర్వాత మా భూమి కోసం వెళ్ళి పై అధికారులను కలిశాను, కానీ వాళ్ళు కూడా అన్ని పేపర్లో రావాలి. ఈ లెటర్ బాధితుడికి అందించండి. లాల్సలాం. లాల్సలాం. ఈ పీడిత భూస్వాముల నుండి విముక్తి కోసం